కరెక్ట్ తిందాం అనుకునే టైం కూడా మనం వెళ్ళాల్సి వస్తది నువ్వు తిన్నాక ఆర్డర్ ఎక్కినాక నేను తింటా ఏం బ్రో బాగోలేదు ఏం చేస్తాం బ్రో మరి ఇక తప్పదు మహేష్ బ్రో ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు ఏందో ఇక్కడ ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది అమ్మ ఎవలా అంతగానో లవరా ఏడ్చాడు వెధవ ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట తప్పాల మొహం వాడు ఆకలేస్తున్నప్పుడు తినక 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 ఆగి ఆగి తింటే అయితే లోడు కన్వేయర్ బెల్ట్ పైన చెల్లి ఆ లోపల వేసేస్తారు ఇంకా మనకి పేపర్లు అయితే వచ్చినాయంట గేట్ దగ్గరికి రమ్మన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మరాఠ ట్రక్స్ ఇప్పుడు మేమైతే లోకల్లో ఒక లోడ్కి వెళ్తున్నాం మాకు 20th ఒక చిన్న పని ఉంది ఇద్దరు కలిపి ఆ పని అయిపోయిన తర్వాత మేము మళ్ళీ అయితే దునియా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం దునియా వెళ్ళాలంటే మొత్తం అన్ని తిరగాలని చెప్పేసి అన్ని స్టేట్స్ ఓకేనా చాలా రోజులు చాలా రోజులైంది ఇంటికి వెళ్ళాడు మొన్న వచ్చాడు బాటలు మచ్చళ్ళు సబ్బులు సాంపులు చిన్న పూల వాటర్ కూడా తెచ్చుకున్నాం నాలుగు రోజుల తర్వాత నేనైతే ట్రిప్కి వెళ్తున్నా అది కూడా ఒక చిన్న ట్రిప్ మనకి అక్కడ లోకల్లో షుగర్ లోడ్ అనమాట అది కూడా నిన్న చెప్పినా ఈరోజు కన్ఫామ్ అయింది వెళ్తున్నాం మనకి ఇక ఇంటికాడ పెట్టుకుంటే ఉంటుంది ఆ పని ఉంది కానీ ఆ పని ఒక 20కి కంప్లీట్ అయిపోతుంది ఇంక మనకి ఏ పని లేవు అంతా క్లియరింగ్ రాజుగారు ఒక్కరిని పంపిద్దాం అనుకుంటే మళ్ళీ ఎండలకి ఆయన ఒకటి ఇబ్బంది పడతాడని చెప్పేసి ఆపిన ఒక 2 రోజులు ఊరికి వెళ్ళేసి వచ్చిండు పని అయిపోయింది చల్లటి నీళ్ళు పోసుకొచ్చుకుండు బాటిల్లా పోతున్న పోతున్న పిల్ల జాతర పోతున్ననే ఓ పిల్ల రమణమ్మ అన్లోడింగ్ పాయింట్ దగ్గర మియాపూర్ దగ్గరనే బ్రో సంగారెడ్డి టు మియాపూర్ లోకల్ చిన్న లోకల్ ట్రిప్ మొత్తం ఇంటికాడు ఉండి ఏం చేస్తాం బ్రో అంతేనా కాదా అట్లా పోయినా కానీ 4 రూపాయలు మిగులుతాయి నీకు నా ఖర్చుల కన్నా అయితే మనం మర్చిపోయినా మన టైర్ లేదు ఇప్పుడు యాక్చువల్గా స్టెప్పిన్ టైరు ఆ స్టెప్పిన్ టైర్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు అక్కడ పోయి తీసుకోవాలి మన ఇచ్చినాం మనం బండి టైర్లు పౌడర్ గిట్ల కొట్టించి టైర్లన్నీ మనం సెట్ చేసుకున్నాం కదా ఒక టైర్ పలిగిపోయిన దానికి స్టీల్ ప్యాచ్ వేస్తామన్నారు ఆ స్టీల్ ప్యాచ్ వేసిరా వేయలేదా చూసిపోదాం ఒకవేళ వేయలేదనుకో రిటర్న్లో వచ్చినప్పుడు తీసుకుందాం కంపల్సరీ వేస్తారు ఎందుకంటే 3-4 రోజులు అవుతుంది కదా తీసుకొని వేసుకొని పోదాం హెవీ వెహికల్స్ యూటర్న్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు స్లో చేసుకుంటే వెళ్ళిపోతే ట్రాఫిక్ జామ్ అనేది అవ్వదు మనం అట్లనే సైడ్ చేయకుండా అట్లనే వెళ్తున్నాం అనుకో అది అంతసేపు ఆగినంతసేపు ట్రాఫిక్ జామ్ అనేది అయిపోతుంటుంది అనమాట అందుకని ఎప్పుడైనా హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు కొంచెం వాటికి ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తే వెళ్ళిపోతే అందరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అదో అయిందా కాలేదా అయిందా అన్న అయిందా టైర్ టైర్ అయిందా ఇంకా ఇవ్వలేదా రేపు వస్తుంది అట్న సరేలే రేపు వస్తాలే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు తీసుకోండి ఇచ్చిరంట కానీ మనకి అది రిటర్న్ రాలేదంట వీళ్ళు పంపిస్తారు ఏమన్నా ఇట్లనే బండ్లు వస్తాయి కదా ఆ వచ్చిన బండ్లో టైర్స్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ చిన్న చిన్న గార్డర్స్ వీళ్ళు వేయలేని ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా అక్కడికి పంపించేస్తారు మన బటన్ వేపియాలన్నా కానీ మంచి టైర్లు ఉంటాయనుకో వాటికి అరిగిపోయిన తర్వాత బటన్ వేస్తారు రీబటన్ చేస్తారు అవన్నీ అక్కడ చేస్తారనమాట అక్కడికి పంపించారంట అది రేపు వస్తుందంట మనం రేపు రాకపోయినా వెళ్ళిండి అయినా ఇటు వస్తాం మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి ఏమైనా లోడ్ తీసుకోబోయేటప్పుడు వచ్చి తీసుకొని పోదాం 2 గంటల వరకు అక్కడ ఉండాలి పోయి లోడింగ్ ప్యాన్లో 2:30 వరకు వస్తామని చెప్పినాం లేకపోతే లేట్ అయితే మళ్ళీ ఇక ఈరోజు లోడ్ చేయరు మళ్ళీ రేపటి వరకు ఆగాల్సి వస్తుంది సడన్గా మన బండి అనిపించేసరికి అందరూ హ్యాపీ హ్యాపీగా హాయ్ హాయ్ అని చెప్తూ ఉంటారు ఇంకా నాకు హ్యాపీ అనిపిస్తుంటుంది మనకి ట్రాఫిక్ అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇది దాటి మళ్ళీ అవుటర్ ఎక్కినా అనుకో మనం డైరెక్ట్ కంటిన్యూ వెళ్ళిపోవచ్చు ఇంకా ఫిలిం సిటీ పోతున్నారంట రామోజీ ఫిలిం సిటీకి జర ఎండలు కొడుతున్నాయి కదా మంచి రిలీఫ్ కోసం ఇట్లా హాలిడేస్ కాబట్టి ప్లానింగ్ చేసుకున్నాను అనుకుంటా మంచిగా నేనే పోలే ఇక నేను తోలుకోవాలంటే నువ్వు అమ్మాయివా అబ్బాయివా లేకపోతే చిన్న పోరానువా ఇచ్చట గమ్మతుంది కానీ నేను తోలుకోవాలి అంటే నేనే పోలే ఎప్పుడు నిన్నెడ తోలుకోకపోయినా మనకు అంత టైం కూడా ఉందా ఇంకా ఈ పనులలో బిజీ బిజీగా ఉంటే నీ పిల్లల్ని తీసుకొని పోతుంది వెళ్ళాక సరేనా నువ్వు వైఫ్ నువ్వు మీ కొడుకు మీ బిడ్డ అందరు కలిసి చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది పోదురు ఒక్కసారి నాతోనే ఏం పోతావు ఫుడ్ ఇట్లా ఏం వండుకోలే తొందరగా వెళ్దామని చెప్పేసి అట్లనే వెళ్ళిపోతున్నాం పార్సల్ తీసుకున్నాం ఇక్కడ ఏమైనా ఉంటే
పార్సల్ తీసుకొని ఇంకా కంటిన్యూ రన్నింగ్ లైన్ తినొచ్చు లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాతనైనా తినొచ్చు. కరెక్ట్ తిందాం అనుకునే టైం కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఈరోజు మొత్తం వేస్ట్ అవుతుంది ఆ టైమింగ్ వరకు మనకు అక్కడ అందుకోపోతే. ఒక్కొక్కసారి తినకుండా కూడా వెళ్తుంటాం అనమాట ఆ లోడింగ్ పాయింట్కి అందుకున్న తర్వాత లేట్ అయినా సరే తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ మనకి 2:30 వరకు అట్లా వెళ్తే మనకు అక్కడ లోడ్ అయితే లేకపోతే కాదని చెప్పేసి పార్సల్ తీసుకుని వెళ్దామని చూస్తున్నాం కానీ ఏడా దొరకట్లే ఫుడ్ ఏడుంది చూడు ఇడుందా చూడు టిఫిన్స్ మీల్స్ చలో గో రాజ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్సల్కి అయితే వచ్చినాం ఫుడ్ తీసుకోవడానికి తినాలా వద్దా మీరు వద్దానా కూడా నేను తింటా నాకు ఆకలైతే మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు తీసుకుందాం పార్సల్ అయితే తీసుకుందాం అమ్మ ఎవరు అంతగానో లవరా ఏడ్చాడు వధ ఆ వధ పొట్ట వేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట తప్పేలా మొహం వాడు తమ్ముడా అంత సీక్రెట్ గా మాట్లాడుతున్నా తమ్ముతో ఇప్పటికే నువ్వు పెళ్లి అయితే లేదు అమ్మ అందనుకున్న వారేస్తే ఇయాలా లవ్ సక్సెస్ సెల్ ఫోన్ ఉంది బండిలా తీసుకొస్తా పార్సల్ మన ఇక్కడ వెహికల్స్ అన్ని యూటర్న్ చేసుకుంటాం అనమాట టర్నింగ్ మీద అందుకని ఆడ ఆపొద్దు ఆపుతా ఆపుతా అంటే అందుకని ఆపొద్దు బ్రో అని చెప్పేసి ముందు తీసుకుని ఆపిన ముందలనంటే ఆడ వద్దాను అన్న మనదేనా ఇంతకుముందు నడిపిన గుర్తులు జ్ఞాపకాలు అన్ని మైండ్లో తిరుగుతున్నట్టునే అందుకనే మన బస్సు అంటాడు మన బ్రా మన బ్రా పార్సల్ అయితే కట్టేసిందా ఆంటీ తినను ఎంత 250 ఇంకోటి మైక్ ఇంకోటి ఏంది మైజ్ బ్రో ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు అది లే నిజం అనుకున్నా చూసినా గానీ మళ్ళీ లేని పెడతా నాకు పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ ఆగే లేదు అది ఈఎంఐ లో కొనుక్కున్నా ఈఎంఐ క్లియర్ కాలే అప్పుడే నాకు గిఫ్ట్ ఇచ్చిందంట నీకు ఉన్న ఈఎంఐ అట్లే ఇంకా పూర్తిగా అప్పుడే గిఫ్ట్ ఆ ఈఎంఐ క్లియర్ అయినాక తీసుకుంది అవసరం అయితే అంత పరిస్థితి లేదు బ్రో ఇప్పుడు అంత ఘోరంగా ఉంది చూసిరిగా వెనకాల బంపర్ గిట్లా మొత్తం అంతా నీట్గా చేపించిన క్లియర్గా తిను తిను నువ్వు తినేసి నువ్వు తిన్నాక ఆర్డర్ ఎక్కినాక నేను తింటా ఏం చేస్తాం బ్రో మరి ఇక తప్పదు చేసుకుంటే బతికేటోళ్ళం కాబట్టి కష్టాలు పడాలి ఇప్పుడు రాజు బ్రో అయితే తింటున్నాడు ఆ బ్రో తిన్న తర్వాత నేను తింటా మళ్ళీ బ్రోకి పంటిచ్చి టైం కొంచెం ఉంది కాబట్టి ఇక చిన్న తినుకోడు తినుకోడు అట్లా బయలుదేరి వెళ్ళిపోవచ్చు ఆపుకొని తింటే మళ్ళీ అక్కడ లోడింగ్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది లోడింగ్ చేయించుకునే టైమింగ్లో మనం అక్కడ ఉండాలన్నమాట లేకపోతే మళ్ళీ అది చేయరు అందుకనే ఇక ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం రన్నింగ్లోనే తినుకుంటా ఊర్లో పెట్టలేదు అవుటర్ మీద అయితే ఇంకా ప్రశాంతంగా తినుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక ఎత్తేయడం ఏముండదు సాఫ్ ఉంటుంది రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ ఉండవు బ్రేకులు కొట్టడం ఏమి ఉండదు టాప్ గేర్ వేసుకున్నాం అంటే ఇక చిన్నగా వెళ్ళిపోవచ్చు ఇక ఏందో ఇక్కడ ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది మన లాస్ట్ టైం కార్లో పోయినప్పుడు కూడా అట్నే అయింది ఇంటికి పోయేటప్పుడు ఫాస్టాగ్స్ దగ్గర స్కానింగ్ లేట్ అవుతుంది అనుకుంటా ఈ ఇష్యూస్ వల్ల మనకి బండ్లు అనేవి ట్రాఫిక్ జామ్ అనేవి ఓవర్గా అవుతున్నాయి అన్ని లైన్లలో బండ్లన్నీ జామ్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి వరంగల్ నాగ్పూర్ అని చెప్పేసి బోర్డు ఉంది కదా ఆ రోడ్లో వెళ్ళాలి మనం ఇటు వెళ్తే మనం ఆర్జే ఎయిర్పోర్ట్ పోతాం మొత్తానికి అయితే ఔటర్ రింగ్ రోడ్ మీదకి అయితే వచ్చేసినాం ఇంత ప్రశాంతంగా చూస్తారు కదా పీస్ఫుల్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా మన వాతావరణం కూడా బాగుంటుంది కాకపోతే ఒక ఎండ అనేది బాగా కొడుతుంది కానీ చుట్టుపక్కల చెట్లు ఉండడం వల్ల మనకు అంత ఎండ అనిపిస్తలేదు గాలి మంచిగా తోలుతుంది ఈ ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా తింటుండు రాజు బ్రో ఆయన తినేయగానే మంచిగా చికెన్ కర్రీ తోడు ఈ ఎండకు వేడి చికెన్ తెచ్చినేంది బ్రో మళ్ళీ నాకు నోరూరుతుంది తినే గుంజుకొని తినలే బ్రో డ్రైవింగ్లా తిన్నాకనే తింటా చెప్పేదా బ్రో ఓకే ముందల ఆపేసి రాజులో చేంజ్ అవుతాడు డ్రైవింగ్ సీట్లోకి నేను తింటా ఇంకా ఇద్దరం తినేసి ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఆడ మళ్ళీ పట్ట కట్టుకోవాలన్నా ఆ పనులు ఈ పనులు లోడింగ్ పాయింట్లు పెట్టేటప్పుడు పట్టలు సెట్ చేసుకోవాలి కింద పట్టే అంటారు షుగర్ లోడ్ కాబట్టి అంటే ప్లేస్ ఉన్న దగ్గరనే లాపుకుంటూ ఉండాలి
మనకి బార్డర్ దింపుకొని కరెక్ట్ బండి పట్టే ప్లేస్ ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్కి. ఇక్కడ ఆపేసి ఉన్న వర్క్ ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ ఆపుకోవాలి. కమాన్ బ్రో. మొత్తం 5 కర్రీస్ పార్సల్ తీసుకుంటే ఎన్ని కర్రీస్ మనం వంట చేసుకుంటే ఒకటే కర్రీ అని చెప్పేసి రాత్రి వద్దన్నాడు. ఆకలి వేస్తున్నప్పుడు తినక 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 ఆగి ఆగి తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మన ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి 3 అన్నమాట. ఎగ్జిట్ నెంబర్ 3లో దిగాలి మనం. ముంబై వెళ్ళే రూట్ ఇక్కడ నుంచే మనకి ఎగ్జిట్ అయ్యేది. మనం హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ మళ్ళీ ఇప్పుడు పటాన్చెరు అనమాట ఇక దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు పటాన్చెరు నుంచి మనం దాటేసి వచ్చినాం అనమాట. ఇది దిగితే పటాన్చెరు మెయిన్ సిటీ మొత్తం దాటేసి వచ్చినట్టు. నెక్స్ట్ వచ్చేది మన సంగారెడ్డి. సంగారెడ్డి కన్నా పోకముందే మనం రైట్ సైడ్లో ఒకటి బైపాస్ పడ్డదంట. ఆ బైపాస్లో నుంచి వెళ్ళాలి. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మనకు అంత తెలియదు. అడుగుతూ అడుగుతూ వెళ్ళిపోవాలి లోడింగ్ పాయింట్కి. మళ్ళీ ఇప్పుడు వెళ్తే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళాలనుకున్నా కానీ మనకు అర్థమైపోతుంది రూట్. అయితే ఇలా కొత్త వాటికి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ అడుక్కుంటూ వెళ్ళాలి. మనకి నో ఎంట్రీలు అని ఉంటాయి చిన్న చిన్న రోడ్లలోకి వెళ్తుంటాం. లొకేషన్స్ పెట్టుకుని వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం లెఫ్ట్ వెళ్ళాలి. ముంబై సంగారెడ్డి వెళ్ళే రోడ్డు. రైట్కి వెళ్తే మనం డైరెక్ట్ మనం పటాన్చెరు లోపలికి వెళ్ళిపోతాం అనమాట. హైదరాబాద్ అక్కడ మియాపూరు బిహెచ్ఎల్ అటు వెళ్ళిపోతాం. లింగంపల్లి లింగంపల్లి మళ్ళీ అటు నుంచి మనం వెళ్ళినారు ఇక అంతా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు వచ్చిన రోడ్ నుంచి కానీ మనం సిటీలో నుంచి రాలేదు. ఒకవేళ నైట్ టైంలో వెళ్ళాలనుకుంటే అట్లా వెళ్ళిపోతే మనం సిటీలో నుంచి వెళ్ళిపోతాం. మనం వెళ్ళేది కూడా లోడ్ చేసుకున్న తర్వాత అట్నే వెళ్ళాలి. మియాపూర్ సైడ్ మళ్ళీ వెళ్ళి అక్కడే అన్లోడింగ్ చేపించాలి. అది కూడా మనకి పెద్ద ఫ్యాక్టరీలో అనమాట. కోకోకోలా ఫ్యాక్టరీలో అన్లోడ్ చేయాలి. మనకి ఇవన్నీ పర్మిషన్స్ ఉంటాయా ఉండవు అనేది కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత టోటల్గా మనం ఎక్కడ అన్లోడ్ చేస్తున్నాం ఎక్కడ లోడ్ చేస్తున్నాం దేనికి సంబంధించింది ఏంటనేది క్లియర్ క్లారిటీస్ అనేది ఇస్తాను నేను. ఏం కావాలి ఏమంది సల్లట్లే లీజ్ కూడా తీసుకోవాలన్నా లీల్ అయిపోయినాయి. ముందు కొని కాడ లారెన్ కాప్ లెంబడ పోతాను వాటర్ బాటిల్ తీసుకో. ఎక్కువ ఆపనియరు ఇలాంటి షాపుల కాడ ఆడి ఆపి వాటర్ బాటిల్ తీసుకుందాం అన్నా కానీ ఆపుదామంటే లేదు 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 ముందర పెట్టుకోపో అని అంటుంటారు షాప్లో వాళ్ళు చాలామంది. అయితే జస్ట్ ఇట్లా దిగి ఇట్లా వెళ్ళిపోదాం తీసుకొని. నేను ఎక్కుతలే డ్రైవింగ్ సీట్ నువ్వు తీసుకొని రా వాటర్ బాటిల్. చల్ల తీసుకురా పానీ బాటిల్ లేకే కదా. దో మినిట్ కల్ పానీ బాటిల్ లేకే జాతే బాయ్ దో మినిట్ పానీ బాటిల్ లేకే జాతే. పానీ 2 నిమిషాలు వాటర్ తెచ్చుకుంటాం బాటిల్ అన్న అవుతలే. ఇట్లుంది పసల్వాడి తెలుసా పసల్వాడి పసల్వాడి తెలుసా షుగర్ గణపతి షుగర్ ఫ్యాక్టరీ ఉంది చూడు అక్కడ గణపతి షుగర్ ఫ్యాక్టరీ తెలుసా చూస్తారు కదా రైస్ తినాలనుకుంటే ఇట్లా ఆపుకుంటారు. చిన్న కింద ఆపుకుని తింటారు. బోటి రైస్ అని చికెన్ రైస్ అంటే బాగుంటాయి. చూస్తుండగా ఏరియాలన్నీ చేంజ్ అయిపోతున్నాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు. అన్ని ఏరియాలు కూడా మొత్తం మన సిటీ అవుట్స్కట్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కాలేజీలు ఏవో కడతనే ఉన్నారు. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫ్లైఓవర్ కూడా పడుతుంది. డైరెక్ట్ ఫ్లైఓవర్ కూడా పడుతుంది మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడి నుంచి వస్తుంది అనుకుంటా. అవుటర్ దగ్గర నుంచి వెహికల్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఓవమ్మలాలో కింది నుంచి పోవాలంటుంది బ్రో. తప్పని చేసినాం బ్రో డైరెక్ట్ హైవే ఎక్కినాం మనం. కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇట్లా నుంచే చూపిస్తుంది కానీ రోడ్డు మళ్ళీ సర్వీస్ రోడ్డు ఉంది పక్కన మనకు 6 కిలోమీటర్ల దగ్గర చూపిస్తుంది. 6 కిలోమీటర్ల దగ్గర మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళే రోడ్ లేదని అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి భలే పేరుస్తురు ఇక్కడ. అమ్మ ఇక్కడ చాలా ఉన్నాయి ఇటుక బట్టీలు. ఇక్కడ మట్టి ఇటుకలకు సంబంధించిన మట్టి దొరికే ప్లేస్లో ఎక్కువ ఇటుక బట్టీలు పెడతారు అనుకుంటే. ఇక్కడ చాలా ఇటుక బట్టీలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఒక దగ్గర దగ్గర 10-12 దాకా ఉంటాడు ఒకటి ప్లేస్ అటు సైడ్ ఇటు సైడ్ కలిపి. జోగిపేట పోయిద్దామా సికందన ఫోన్ చేసి జోగిపేట సికందనకి
కలిసొద్దాం. నెంబర్ తప్పుకుంటే వేసే కరెక్ట్ కూడా తప్పది. అరే నేను తాజ్ బంజారాలో ఉన్నా, మళ్ళీ చేస్తా. ఇందాక ఇటుక బట్టీలు చాలా ఉన్నాయని చెప్పిన కదా, ఆ ఇటుక బట్టీలకు సంబంధించిన మట్టిని తీసుకురు చూసారు కదా. చాలా స్టాండర్డ్ ఉన్న మట్టి అయితేనే ఆ బట్టీలలోకి ఇటుకలకి స్టాండర్డ్ ఉండడానికి అవసరం అవుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకొని రైట్ సైడ్లోనే ఉంది ఫ్యాక్టరీ. అక్కడ లోడింగ్ అయ్యేటప్పుడు వీడియో తీయొచ్చో తీయోతో కనుక్కొని నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను మీకు. ఒకవేళ తీయొద్దంటే మాత్రం ఇంకా బయటకు వెళ్ళిన తర్వాతనే వీడియో తీస్తాను. ఓకే, ఏ టైం క్లోడ్ అయింది ఏంది మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఊకేసి తీసుకున్నాం మన డోర్ తీసి లోపల బాడీ ఎట్టుందని చెక్ చేస్తారు కదా. అట్లా అయితే అది లోడ్ కన్వేయర్ బెల్ట్ పైన చెల్లి ఆ లోపల వేసేస్తారు, లోడ్ చేసేస్తారు. ఇంకాక పెట్టిపోరు ఆ లోడ్ చేసేందుకు అట్లా అనుకూలంగా ఉండాలో అట్లా పెట్టుకుంటారు బండిని. రాణి బస్ బస్ బస్. ఇక్కడ అన్న వల్ల బండి అయితే లోడ్ అయింది. ఆ ఒక్క నిమిషం అటు తీసుకో, కిందికి తీసుకో కొంచెం. అయ్యి టాటా బండి. ఇది బ్యాక్ లిఫ్ట్, వెనకాల లిఫ్ట్ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది బండ్లకి. ఫ్రంట్ లిఫ్ట్ ఉన్న అనుకో, నేను దిగబడ్డప్పుడు కూడా మనం ఆ లిఫ్ట్ లేపుకుంటే బండ్లు ఊకనే బయట పడతాయి. వెనక లిఫ్ట్ ఉన్నట్టుకైతే ఇక ఇక్కడ దిగబడ్డదంటే ఇక దిగినట్టే కొంచెం టైర్లు ఎక్కువ దొరుకుతుంటాయి అన్నమాట వెనక లిఫ్ట్ ఉన్నట్టుకి. టాటా బండ్లకి కొన్నిటికి వెనక లిఫ్ట్ వస్తాయి, ఫ్రంట్ మధ్య లిఫ్ట్ కూడా వస్తాయి. రెండు రకాలుగా ఉంటాయి వెహికల్స్, వాళ్ళది కూడా మన దగ్గరికి లోడింగ్. బండి లోడ్ అయి వెళ్ళిపోయింది కదా, ఆ బండి ఆడ కాంటా పెట్టుకొని పట్టగట్టేసుకుంటారు. ఆ బండి ఎలాగానే ఇంకొక బండి కరెక్ట్ 1 అవర్ 1½ అవర్లో ఒక బండి లోడ్ అవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది, కాంట పెట్టుకుంటుంది, పట్ట కట్టుకుంటుంది. ఫాస్ట్ ఫాస్ట్ ఉంది లోడింగ్ అయితే ఇక్కడ. మళ్ళీ మనం అక్కడ వెళ్ళి అన్లోడ్ చేసుకోగానే మళ్ళీ లోడింగ్కి మళ్ళీ వచ్చేసి మళ్ళీ లోడ్ చేసుకుని మళ్ళీ కావాలంటే సేమ్ ప్రాసెస్ అనమాట. ఆ అన్లోడింగ్ పాయింట్లో కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. అది కొక్కోలా కంపెనీలో ఆ కూల్ డ్రింక్స్ కూడా మనకి ఫ్రీగా ఇస్తుంటారు అనమాట అందులో తాగడానికి. ఎండాకాలం కాబట్టి చల్లటి కూల్ డ్రింక్ తాగొచ్చు అక్కడ వెళ్ళి. మనకి అక్కడ పోయినాక కూల్ డ్రింక్లు ఇస్తారు చల్లటి, తాగుదాం చెరొక్కటి. ఎక్కువ తాగు నాకన్నా ఎక్కువ, నువ్వు నేను సేమ్ తాగాలి. నేనే తాగొచ్చు అంట అల్లున్నంత సేపు, కానీ బయట తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు అంట. మన ఆనందంలో తేలిపోతుండు రాజుబ్రో ఎప్పుడెప్పుడు ఆ సల్లటి కూల్ డ్రింక్ తాగాలా అని. సైడ్ చెప్పు రాడే. చాలు ఇట్లా ఒకరి బండికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అన్న మనకు పట్టేసింది ఇందాక, అన్నకు మనం సైడ్ చెప్పినాం. ఇట్లా వాళ్ళకి ఏ పని కావాలంటే అది ఒకరికొకరు డ్రైవర్స్కి హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. ఇట్లా పట్టేసుకునేటప్పుడు అయినా తాడేయడం, పట్టలేయడం, లేకపోతే బండి పంచర్ అయినప్పుడు కానీ ఇట్లా హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. కానీ హైవేలలో ఎక్కువ ఆపర్, ఎందుకంటే ఓవర్ పని మీద వాళ్ళు బిజీలో వెళ్ళిపోతుంటారు కాబట్టి ఎక్కువ ఆపర్. కానీ లోడింగ్ పాయింట్లలో అన్లోడింగ్ పాయింట్లలో ఇట్లా వంట చేసుకునే దగ్గర మాత్రం మంచి హెల్ప్ చేసుకుంటారు ఒక డ్రైవర్కి ఒకరు సపోర్ట్గా. దగ్గర దగ్గర 15 రోజులు పని లేక, పని లేకపోయేసరికి ఫుల్లు మధువా ఇంకా రాదు కూడా లెక్కన అయిపోయినా రాను. Yeah.
ఓకే ఫ్రెండ్స్, మనకు మొత్తానికి అయితే లోడింగ్ అయితే అయింది, ఆ టైట్లు కట్టుకున్నాం కదా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి పేపర్లు అయితే వచ్చినాయంట, గేట్ దగ్గరికి రమ్మన్నారు. బయటకి అయితే వచ్చేసినాం, పేపర్లు గిట్ల వచ్చేసినాయి. మనకి ఇప్పుడు అడ్వాన్స్ కోసం మనకి డీజిల్ గిట్ల ఖర్చుల గిట్ల అన్లోడింగ్ ఖర్చుల గిట్ల మొత్తం డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్టర్లో కాల్ చేసి మన ఫోన్పే నెంబర్ పెట్టేసి మనకు అడ్వాన్స్ అనేది వేస్తారు. అడ్వాన్స్ తీసుకొని మనం అన్లోడ్ ఇప్పించుకున్న తర్వాత రిసీవ్ పంపిస్తే మిగతా బ్యాలెన్స్ అమౌంట్ అనేది వేస్తారు. ముందలు ఎక్కడ దాబాలు ఉంటాయి కదా, ఆ దాబాల దగ్గర ఆపుకుంటాం. దాబాల దగ్గర ఆపుకొని తినేస్తాం. తినేసిన తర్వాత ఇక మనకి 12 లేదా 1 గంటలకు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, ఒక గంట గంటన్నరలో వెళ్ళిపోతాం మనం. ఇక్కడ మనం బండి ఆపుకొని తినేసుకుంటాం. ఈ దాబాలే తింటాంట అన్న వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ, ఆ దాబాలో తినేసి వచ్చేసి బయలుదేరుతాం. మళ్ళీ ముందర మనకి పుల్గేట్ దగ్గర అక్కడ ప్లేస్ ఉంటుంది, అక్కడ ఆపుకొని పడుకొని మళ్ళీ నో ఎంట్రీ అయిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోతాం డ్రాప్ ఇచ్చి తగ్గినాక. ఈ రొట్టెలు అయితే వచ్చేసినాయి నాకు రెండు, నాకు ఇష్టమైన కర్రీ పాలక్. మన వీడియోస్ అని చూస్తాడంట సడన్గా ఇక్కడ లోకల్ కాబట్టి మన బండి ఇక్కడ ఆపుకోగానే వచ్చేసింది బండి దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మన వీడియోస్ చూసి సపోర్ట్ చేసినందుకు. ఫోన్లో చూసినా ప్రతి ఒక్క వీడియో మనది కంటిన్యూగా చూస్తూనే ఉన్నాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి లైక్ మా తాత బ్రదర్కి ఉంటుండే అనమాట విజయవాడ ఇబ్రహీంపట్నం అడ్డ రోడ్ దగ్గర అనమాట. సో వాళ్ళకి ట్రక్స్ ఉండేవి, కుక్కమూతి టాటా ట్రక్స్ అంటారు కదా అప్పుడులో పాతవి. సో దాని నుంచి బాగా ఇంకా ఎట్లా అంటే అయ్యంతా నా 6 వీలర్ డ్రైవ్ ఉంటుండే. సో అప్పుడు తర్వాత నుంచి వాళ్ళ దాంట్లో చిన్నప్పుడు ఎక్కి దాంట్లోనే ఆడుకోవడం అట్లా అవుతుండే అనమాట. సో ఊరు వెళ్తున్నప్పుడల్లా వాళ్ళ దాంట్లో ఎక్కి తిరుగుతుండే అటు ఇటు. అండ్ ఆల్ ద బెస్ట్, అండ్ ఇంకా మరెన్నో రైడ్స్, మరెన్నో లక్షల కిలోమీటర్లు ట్రక్నే చేయాలని మహేష్ అన్నకి నేను కోరుకుంటూ. అండ్ బ్లాక్ వైట్ని మిస్ అవుతున్నాయి ఇప్పుడు లేరు కానీ సపోర్ట్ ఉందనుకో 100% అన్ని కంప్లీట్ చేస్తాం. డెఫినెట్లీ మహేష్ అన్న, మీకు వీఆర్ దేర్ ఫర్ యూ, వీఆర్ సబ్స్క్రైబర్స్ ఫర్ యూ, అండ్ విల్ బి దేర్ ఫర్ యూ ఫర్ ఆల్ టైమ్. ఓకే, సో ఆల్ ద బెస్ట్. మనం అయితే ఇప్పుడు మియాపూర్ దాటేసినాం. ఇక్కడ మియాపూర్ లోపలికి వచ్చేసి అమీన్పూర్ అనమాట. అమీన్పూర్లో మనకి కోకో కోలా ఫ్యాక్టరీ అని చెప్పేసి చాలా పెద్దది, అందులోకి ఇప్పుడు మనం వెళ్ళేది. దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట, అన్ని చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి. ముందలు వెళ్ళే బండి కూడా అన్న వాళ్ళది, ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి తెలుసు అని చెప్పేసి వాళ్ళ వెనకాలనే ఫాలో అవ్వకుండా వచ్చేస్తున్నా. మొత్తం 3 బండ్లు వస్తున్నాయి కంటిన్యూస్, అక్కడి నుంచి కలిసే వస్తున్నాం 3 బండ్లు. రైట్ సైడ్లో లోడ్ అయిన బండ్లు ఉంటాయి కదా, లోడ్ అయిన బండ్లు ఆపుకోవడం వల్ల మనకి 2 బండ్లు పట్టేంత ప్లేస్ లేక ఇబ్బంది అవుతుంది. అటు ఆ బండి అని అనుకోవాలి, ఇటు ఈ బండి అని అనుకోవాలి, అటు సైడ్ ఎక్కువ బండ్లు ఉన్నాయి అనుకో, ఇంకా అటు ఇటు అనుకోకుండా అట్నే చూస్తారు. ఇక అటు నుంచి డీసీఎం వస్తుంది, ఎక్కువ వాటర్ బాటిల్స్, థమ్స్అప్లు, కోకోకోలాలు, గ్లాసులు ఉంటాయి, సీసాలు ఉంటాయి కదా చిన్నవి 15 రూపాయలు 20 రూపాయల సీసాలు, అవి ఎక్కువగా లోడ్ అవుతున్నాయి ఈ డీసీఎంలలో. మొత్తానికి అయితే కంపెనీకి అయితే రీచ్ అయిపోయినాం. మనకి రేపు మార్నింగ్ అయితే అన్లోడ్ చేస్తారు. ఇది కొంచెం పెద్ద కంపెనీలా ఉంది, ఇందులో వీడియోస్ తీయనిస్తారా తీయలేరు అనేది కూడా కన్ఫామ్గా తెలియదు. రేపు మార్నింగ్ అనుకోని తీయనిస్తున్నాం, వీడియో పెడతాం అన్లోడింగ్ అయ్యే ప్రాసెస్, ఇంకా ఎలా తయారవుతున్నాయి ఇవన్నీ, లేదంటే మాత్రం వీడియో ఇంకేం తీయము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.